Amaravati, JEC convener, Rashtra JEC convener, Sivareddy garu. Amaravati, Raitul Tarpana, JEC Nayakulu. Adhe samayamlo, ee Amaravati kosaram poradutunnatuvanti, vivida rajakeeya partila nayakulu. Adhe variga, maddati ichinatuvanti, vivida rangallo unde pramukhulu. దగ్గర 29,000 మంది 500 రోజులుగా పోరాడుతున్నారు. అలాంటి పోరాట వీరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. మీరు చూపించిన స్ఫూర్తి ఈరోజే కాదు, భవిష్యత్తు కూడా ఇది ఒక మార్గదర్శి అయ్యేపరుస్తుంది. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, ఈరోజు ఇక్కడ జరిగిన ఉద్యమం, నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను, మొట్టమొదటి ఇంకా ఎక్కువగానే ఉన్నాను. 78లో నేను ఎమ్మెల్యే అయ్యాను. నా రాజకీయ జీవితంలో సమకాలికంగా దేశంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం ఎక్కడా జరగలేదు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఉద్యమం. అలాంటి ఉద్యమానికి నాంది పలకడమే కాదు, అన్ని విధాల కష్టపడ్డారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మిమ్మల్ని ఎదించారు. ఇంట్లో ఉండే వాళ్ళందరినీ రోడ్డు మీద తీసుకొచ్చారు. చాలా అవమానంగా ప్రవర్తించారు. మామూలుగా కూడా కాదు, ఆడబిడ్డలు అనే విశేషణ కూడా లేకుండా చీరలు లాగడం, లాటరీలతో కొట్టడం, జైల్లో పెట్టడం, ఏది కూడా ఏదో ఒక విధంగా పోలీసులు వచ్చి ఇండ్ల మీద పడడం, ఎప్పటికంటే అప్పుడు ఇండ్లకు వచ్చి వాళ్ళ ఇష్ట ప్రకారం వ్యవహరించడం. ఈ ఒత్తిళ్లు సాధారణమైన ఒత్తిళ్లు కాదు, మానసికంగా ఆందోళన కలిగించే ఒత్తిళ్ళు ఇవన్నీ. కానీ అవన్నీ మీరు తట్టుకున్నారు. తట్టుకుని ఈ ఉద్యమానికి ప్రాణం పోసి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న మీ అందరికి కూడా ఆదాభివందనం చేస్తున్నాను. నేను ఎందుకు మీకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు మీ స్వార్థం కోసం చేసే ఉద్యమం కాదు, కానీ ఒక ఈ ప్రాజెక్టు ఏ విధంగా వచ్చింది అని ఆలోచించినప్పుడు, నేను ఇక్కడుండే నాయకులందరికీ కూడా ఈరోజు 500 రోజుల సందర్భంగా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. ఒక సస్టైనబుల్ ఎకానమీ ద్వారా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏ విధంగా తీసుకుపోయి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. నాకు 2016లో ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ రోజు ఇచ్చినప్పుడు ఏం ఆలోచించారంటే, హైదరాబాద్ లో ఈయన అభివృద్ధి చేశాడు, ఆ అనుభవం ఉంది కాబట్టి ఈ నూతనమైన రాష్ట్రాన్ని, నవ్య ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తాడనే ఆలోచనతో ఇచ్చినప్పుడు, ఆ రోజు మనందరికీ ఒక ఐడియా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ అభివృద్ధి చేస్తే అది నా కోసం చేయలేదు, కానీ ఒకటే ప్లేస్ లో చేసేవని ఉన్నారు. కానీ ఈరోజు అమరావతిని కూడా అదేవిధంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది దేశంలో కానీ ప్రపంచంలో కానీ మీరు చూస్తే, ముందు ఒకటి రెండు సిటీస్ లో డెవలప్ అవుతుంది, అక్కడి నుంచి రాష్ట్రం అంతా కూడా లేదంటే దేశం అంతా కూడా అభివృద్ధికి నాంది పలుకుతుంది. నేను ఆ రోజు విజన్ 2020 సమైక్య ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చాను. ఈరోజు నా కోసం చేయలేదు, కానీ ఒకసారి ఆలోచించుకుంటే మనసుకు తృప్తి. ఆ రోజు నేను జినామ్ వ్యాలీ క్రియేట్ చేశాను, బయోటెక్నాలజీ పార్క్ కోసం. ఏదైతే ఆ రోజు ఒక పక్కన మీరు చూస్తే నాలెడ్జ్ ఎకానమీకి భవిష్యత్ ఉంటుంది కాబట్టి ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలని సైబరాబాద్ ని క్రియేట్ చేశాం. అదే సమయంలో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఏది ఉందనుకున్నప్పుడు జినామ్ వ్యాలీ బయోటెక్నాలజీ కోసం క్రియేట్ చేశాం. ఈ రోజు మనలందరినీ కాపాడే వ్యాక్సిన్ అక్కడి నుంచి వస్తా ఉందంటే, అది ఒక పబ్లిక్ పాలసీ ద్వారా
మనం ఆ రోజు ఇచ్చినటువంటి ఒక మంచి నిర్ణయం. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా. ఆ రోజు కూడా నాకెందుకు వచ్చిందనుకుని ఉంటే నేను చేసేవాడిని కాదు, భవిష్యత్తు ఆలోచించాను. దానివల్ల బయోటెక్నాలజీ పార్క్ 1200 ఎకరాలు ఇచ్చారు. ఆ రోజు ఆ ల్యాండ్ అంతా కూడా వేకంట్ ల్యాండ్. అలాంటి ల్యాండ్ వాళ్ళకి ఇస్తే అది కూడా ట్రాన్స్పరెంట్ గా ఎవరైతే ఐసిఐసిఐ చైర్మన్ ఉన్నాడో అది వారి ఈడీని ఇద్దరిని వాగుల్ని కామతులు ఇచ్చి ఇది మీరు డెవలప్ చేయండి, నో లాస్ నో ప్రాఫిట్, స్పెషల్ ఎకనామిక్ జోన్ పెడదాం, పెట్టి జినోమ్ వ్యాలీ ద్వారా బయోటెక్నాలజీ అభివృద్ధి చేయాలంటే వాళ్ళు డెవలప్ చేశారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కొన్ని వేల మంది పనిచేస్తున్నారు, కొన్ని దేశాలకు పంపిస్తున్నారు, కొన్ని వేల మంది సైంటిస్ట్లు అక్కడ పనిచేసి హైదరాబాద్కు నాలెడ్జ్ ఎకానమీ కోసం ఐటీ తర్వాత ఇది కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే హైదరాబాద్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నేను చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా ఆ రోజు పెట్టాం కాబట్టి ఒక ఎకో సిస్టమ్ వచ్చింది, ముందుకెళ్ళాం. కానీ కొత్తగా రాష్ట్రం వచ్చినప్పుడు ఒక పెను సవాల్, ఆ రోజు అందరం కూడా బాధపడ్డాం, ఆవేదన చెందాం, ఈ రాష్ట్రం నిలబడుతుందా అని కూడా బాధపడ్డారు. నేను వస్తానే ఆ రోజు చేసింది ఒక విజన్ ఒకటి తయారు చేశాను, విజన్ 2029 2053 ఎటువంటి ఒక విజన్ తయారు చేసి క్లియర్ కట్ మైల్ స్టోన్స్ ఇచ్చి ముందుకు పోయాం. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ కి ఒక చిరునామా ఉండాలి, ఒక రాజధాని ఉండాలి. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే కనీసం రాజధాని పేరు కూడా చెప్పలేని ఉంటే చాలా బాధ కలుగుతుంది ఉద్దేశంతో ఆ రోజు రైతాంగాన్ని అందరినీ అడిగి నేను ఒకటే చెప్పాను, విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. మీరు భూమి ఇవ్వండి, భూమి అంటే ఒక సెంటిమెంట్, తరతరాలుగా ఆధారపడ్డారు, భూమితో అటాచ్మెంట్ పెంచుకున్నారు. అలాంటి భూమి ఇవ్వాలంటే ఎవరు కూడా ఈజీగా ఇవ్వరు. ఒక ప్రాజెక్ట్ వస్తే ఎంత గొడవలవుతుందో చూస్తుంది, ఒక ఇరిగేషన్, ఒక ఇండస్ట్రీ ప్రాజెక్ట్ వచ్చినా అనేక సార్లు మనం లాస్ అన్ని మార్చుకొని ల్యాండ్ అక్విజిషన్ లో ఏ విధంగా ప్రొసీజర్స్ పెట్టాలి, R&R ఇవ్వాలి, ఇవన్నీ చేశారు. కానీ ఇక్కడ రైతాంగం చూపించిన చొరవ, ఆ చొరవ మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి. 29,000 ఎకరాలు 33,000 ఎకరాలు ఒక్క డిసెంట్ రాకుండా రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి, అన్ని కులాలు మతాలు అందరూ కలిసి ఏకగ్రీవంగా వచ్చిన నిర్ణయం ల్యాండ్ పోలింగ్. ఇది ప్రపంచంలోనే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మన దగ్గర డబ్బులు లేవు, అదే 33,000 ఎకరాలు కొనాలంటే ఇంపాసిబుల్ టాస్క్. అలాంటిది వాళ్ళు వచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని ప్రాజెక్ట్ ఎట్టు తీసుకుపోవాలన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, ఇప్పుడు పరిపాలించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీలో చెప్పారు, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, మీకు 33,000 ఎకరాలు 30,000 ఎకరాలు తక్కువ కాకుండా ఉండాలి, ఇప్పుడే చిన్న రాష్ట్రం, మళ్ళా విభేదాలు వద్దు, అందరం కలిసి విజయవాడ గుంటూరు దగ్గర రాజధాని పెడదాం, మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పారు. నేను అడుగుతున్నా వాళ్ళు, ఆ రోజు లేని కులం ఇప్పుడు వచ్చిందా? ఆ రోజు లేని సమస్యలు ఇప్పుడు వచ్చాయా? ఆ రోజు లేనటువంటి అయిష్టత ఇప్పుడు ఎట్లా అయిష్టత అయింది? ఎందుకయింది? అంశద్దా అంటే ఆ రోజు అధికారం కోసం ఏ మాటనా మాట్లాడచ్చు, ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడే రాజకీయ నాయకుల కోసమో, అక్కడే ఫార్మర్స్ కోసమో, లేకపోతే మనలో కొంతమంది కోసము ఈ రాజధాని కాదు, సమాజం తరతరాలుగా ఉంటుంది, ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఈరోజు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వచ్చినప్పుడు మనకు కొంతమందికి అవకాశాలు వస్తాయి,
ఆ అవకాశాలు ప్రజలిచ్చిన మ్యాండేట్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఆ రోజు అవకాశం ఇచ్చారు, నేను చేశాను. తర్వాత వచ్చిన పాలకులు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు తప్ప చెడగొట్టడానికి ప్రయత్నం చేయలే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, తర్వాత రోసే గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, చంద్రశేఖరరావు గారు వచ్చారు, అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేశారు. వీలైతే ఇంకా ఇంప్రూవ్ చేశారు, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ కొనసాగించేదానికి సహకరించారు. ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఏంటి? ఆ రోజు నేను ప్రారంభించాను, నాకంటే మెరుగ్గా చేయగలి చేయండి, తప్పులేదు, ఇంకా ఇంప్రూవ్ చేయండి. కానీ వచ్చినప్పటి నుంచి అమరావతి పైన దాడి చేశారు. మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఈ దేశంలో సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ వేశారు, పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అంటే పార్లమెంట్ అంటే మనం చట్టాలు చేసే దేశానికి పార్లమెంట్, అలాంటి చట్టం చేసి కేంద్రం కూడా ఆమోదించి అందరం కలిసి దీన్ని ఒప్పుకున్నాం. 5 కోట్ల మంది ఒప్పుకున్నారు. ఊరూరులో పూజలు చేశాం, దేవాలయాల్లో చేశాం, మసీదుల్లో చేశాం, చర్చల్లో చేశాం, ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాల్లో పూజలు చేసి తద్వారా అన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనం ముందుకు పోయాం. ప్రధానమంత్రి కూడా ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా పవిత్రమైన మట్టిని, అదే మాదిరిగా అక్కడి నదీ జలాలు తీసుకొచ్చారు. నేను అడుగుతున్నా, ఇవన్నీ కూడా జ్ఞాపకాలు, ఇప్పటికి కూడా అక్కడ జ్ఞాపకం ఉంది. దేశం మొత్తం తీసుకొచ్చిన పవిత్ర మట్టిని, పవిత్ర జలాల్ని కలిపి ఇప్పుడు కూడా సింబాలిక్ గా అక్కడ ఉండే పరిస్థితి ఉందంటే, చట్టాలన్నీ కూడా మనం చేసుకున్నామంటే, ఈ చట్టాలకు లెక్క లేకుండా పోతే ఏమనాలని అడుగుతున్నా. ఇప్పటికైనా నేను ఒకటి అడుగుతున్నా, ఈ ప్రభుత్వం తప్పుడు ప్రచారం మీకు చాలా చేశారు. ఇది ఏ ఒక్కరి ఇంట్రెస్ట్ కోసం కాదు, సంపద సృష్టిస్తే, ఉద్యోగాలు ఇస్తే భవిష్యత్తు ఉంటుంది. ఇది ఒక పెద్ద సంపద సృష్టించే కేంద్రం. ఇది ఒకటే కాదు, విశాఖపట్నం అభివృద్ధి చేద్దాం, తిరుపతి అభివృద్ధి చేద్దాం, అన్ని జిల్లా కేంద్రాలు అభివృద్ధి చేయాలి, అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి కావాలి. ఆ ధ్యేయంతో ముందుకు పోవాలి తప్ప ఒక ప్రాంతాన్ని సర్వనాశనం చేసి ఇంకో ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఈ 2 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళకి ఇచ్చింది 5 సంవత్సరాల మ్యాండేట్. 5 సంవత్సరాల్లో 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొక 3 ఏళ్ళు మీరు ఉపయోగించుకునేది, ఈ సమయాన్ని, విలువైన సమయాన్ని మీరు ఉపయోగించుకునేది విధ్వంసం చేయడం కోసం ఉపయోగించుకున్నారు తప్ప ఎక్కడ కూడా మీరు ఒక మంచి చేయాలనో, లేకుంటే ఒక ప్రాజెక్ట్ తేవాలనో, లేకుంటే ఇంకొక మంచి సంకల్పం లేకుండా పోయింది. ఇప్పుడే మీరు అందరూ మాట్లాడినట్టు ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది సక్రమంగా జరుగుంటే 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు నిల్వ చేసే సంపద. ఇది ఎవరి సంపద? ప్రజల సంపద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే సంపద. ఇప్పుడు ఈ 2 ఏళ్ళలో 1,70,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. సరే, అది ఒక విషయం, నేను సమ్టైమ్ అది మాట్లాడతాను. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ని కిల్ చేయడానికి ఎవరు ఇచ్చారు అధికారం? ఇదేనా రాజ్యాంగం మనకు నేర్పించింది? ఇదేనా స్వాతంత్ర విలువ? ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని తప్పులంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు అవసరం చెప్పాలంటే చాలా బాధేస్తుంది. ఆ ప్రాంతానికి వచ్చి చూసినప్పుడు బిల్డింగ్లన్నీ 2 ఏళ్ళుగా నిరుపయోగంగా ఎక్కడ కట్టిన బిల్డింగ్ అక్కడే తుప్పుపెట్టి పరిస్థితి వచ్చింది.